ఎందుకు రాయలసీమ గురించి ఫైట్ చేస్తున్నాం మేము? ఎందుకు రాయలసీమ గురించి ఫైట్ చేస్తున్నాం? కానీ వీర్రాజు గారు, ఇక్కడ ఒకటే ఒక సమస్య ఏమవుతుందంటే, మీరు ఫైట్ చేస్తున్నారు కానీ అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు, ఇప్పుడు స్టేటస్ ఉంది అనుకోండి, స్పెషల్ స్టేటస్ వాస్తవానికి అది రాదు, అది నాకు తెలుసు. అయిపోయిందా? దాన్ని కెలికారు కెలికారు కెలికారు, అది ఏదో మొత్తానికి ప్యాకేజ్ దగ్గర ఒక ఒప్పందం కుదిరింది. మళ్ళీ దాన్ని రాజకీయం చేసి పెంట పెంట తీశారు. మీ పార్ట్నరే జనసేనాని పవన్ కళ్యాణే దాన్ని కెలికాడు ఫస్ట్. ప్యాకేజ్ అని చెప్పి రెండు పాచిపోయిన లడ్డూలు పట్టుకొచ్చారని చెప్పి ఆయన కెలికాడు ఆ రోజు. ఇక అక్కడి నుంచి మిగతా వాళ్ళు మొదలుపెట్టారు. ఆఖరికి అది పాచిపోయిన లడ్డు కాదు, ఏ లడ్డూ లేకుండా పోయింది అది. అవన్నీ ఎందుకు జరిగింది? కాదు కాదు, అది ఇక మీరు, మీకు స్పష్టమైన అవగాహన ఉందా అవన్నీ ఎందుకు జరిగినాయి? అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు అక్కడ సమస్య ఏమవుతుందంటే, ఒక రాజకీయ వ్యవస్థే కాదు, అక్కడ సమాజంలో కూడా అవగాహన స్పష్టత, మనకేం కావాలనేది తెలంగాణ సమాజానికి ఉన్నంత స్పష్టత ఉండదు. ఉండమంటే ఇప్పుడు స్టేటస్ అని ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు. అది రాదు అని తెలిసినా వినరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు, విడిపోతుందిరా బాబు ఇది, ఇక మీకు కావాల్సింది ఏంటంటే అడుక్కోండి అంటేనేమో అప్పుడు పట్టించుకోకుండా సమైక్య రాష్ట్రం అన్నారు. కరెక్ట్, అవునా? దాంతో దోల వదిలిపోయిందా? ఇప్పుడు మళ్ళీ స్టేటస్ కాదు వదిలేయండి, ప్యాకేజ్ ఏదో తీసుకుని కేంద్ర ప్రభుత్వం పుల్లి కోట్ల రూపాయలు ఇస్తా, పుల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ స్కీమ్స్ వస్తాయి, ఏదో ఒక స్టిల్ టుడే వీఆర్ రెడీ ఫర్ దాట్ చెప్తా. నేను చెప్ నేను నన్ను చెప్పనివ్వండి, నేను అదే అంటున్నా, వాళ్ళు ఇస్తామన్నారు అది తీసుకుని తగలడండి ఎంట్లా. అసలు చేయవలసిన బాధ్యత మీదే కాదు ఇది. నేనైతే అప్పుడు అది ఆ ఇష్యూని సెటిల్ చేశానండి. మీరు కావాలంటే మీ వెంకయ్యనాయుడు గారిని అడగండి, ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతి కదా. డిబేట్లు పెట్టండి, మీరే డిబేట్ మైక్ జయప్రకాశ్ నారాయణ మీరు మాట్లాడండి. కాదు, ఎవరైనా జన వ్యవపతి చెవు చెప్తా, ఎవడైనా నా స్థాయిలో ఉన్నవాడు స్టేటస్ రాదు అయ్యేది కదా సచ్చేది కదా ప్యాకేజ్ తీసుకోండి చెప్పగలరా? నేను చెప్తున్నా కదా, నాకేం నష్టం లేదు. మీరు జయప్రకాశ్ నారాయణ గారిలో చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కోటేస్తారనే తర్వాత వాస్తవాలనేవి. అది అనవసరం అంటున్నా, ఓటు సంగతి ఇప్పుడు అనవసరం అంటే ప్రజలు కావాల్సింది ఏంటనేది వాళ్ళకి తెలియదు అనే దాంట్లో తెలియజెప్పవలసినటువంటి చెప్తున్నాం కదా, బాధ్యత మీకు కూడా ఉందని రిక్వెస్ట్. డెఫినెట్ గా అందుకనే నేను మాట్లాడుతాను. ఇప్పుడు నేనేదో మాట్లాడాలి, లేకపోతే అవునండి మిగతా వాళ్ళలాగా ఇప్పుడు వేరే వాళ్ళు అయితే ఏమంటారు, ఏమంటే స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదని మీరు అంటారు. నేను అట్లా అంటలా, ఇక అది అయ్యేది కాదు చచ్చేది కాదు. మీరు ఇవ్వద్దు అనుకున్నారు, ఇవ్వటం సాధ్యం కాదన్నారు, అయిపోయింది. కారణం మంచా చెడా, అది సమర్థనీయమా కాదా కూడా అనవసరం, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అంతే కదా. ఇప్పుడు మనం ఆప్తులు ఎవరైనా చనిపోయిన తర్వాత సేపు బాధపడి వెంటనే ఏమంటాం, నెక్స్ట్ కార్యక్రమాలు ఏంటో చూడండి అంటాం కదా. ఇక స్టేటస్ అది ఆ టైప్ దిగుతుంది, అది అయిపోయింది తర్వాత ఏదైనా చూడండి అని అనుకోవాలి కదా. అది అనుకోవట్లా డెఫినెట్గా. దానివల్ల ఏమైంది మీకు? ప్యాకేజ్ పోయింది. ఇప్పుడు ప్యాకేజ్ పోయిందా అంటే రాట్లా. నిన్న కర్నూలు మీటింగ్లో నేను చెప్పానంటే ఇది ఏమైంది, ఆయన ఒక మాటని ఆయన ఆవేళ క్యాలిక్యులేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా క్యాలిక్యులేట్ చేసి, సుజనా చౌదరి గారు అందరూ దాని మీద వర్కౌట్ చేసి తీసుకొస్తే ఈ జగన్ ట్రాప్లో పడి పిఎం చెప్తూనే ఉన్నాడు ఆయనకి, ఈయన దాన్ని వెనక్కి తీసుకోవడం మూలంగా అది ఆగిపోయింది. ఆగిపోయిన దాన్ని మొన్న డిసెంబరు 21లో నిత్యానందరాయ్ పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు, ఇదిగో ఇన్ని మీరు చెప్పినటువంటి ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి, అవును మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, నేను ప్రతిదాన్ని న్యూట్రల్ చేసుకోవాల్సిన బాధ్యత నాది, ప్రజలు నమ్మటం లేదని తమరు అన్నారు, వాస్తవం ఇది. కానీ ఇప్పటికీ అడుగుతున్న సందర్భంలో అవన్నీ దగ్గర పెట్టుకుని ఇదిగో ఈనాడు పేపర్లో ఈ విధంగా వచ్చింది, ఇది ముగిసిపోయిన అధ్యాయం కాదు, మొన్న ఎప్పుడైతే మనం ఇది పెట్టామో పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే చీఫ్ విప్పు శ్రీనివాసు వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి అంటే తెచ్చుకోవడం చేతగాక మీకు, ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇదిగో మీరు అనవసరమైన విషయాలు ఇవి కెలక్కండి, మీరు అభివృద్ధికి చేతగా నోడండి, వేళ చేస్తుంది మేమే అని నేను చెప్తే మీరు బాగానే వచ్చింది, ఇంతే రాస్తున్నారు, కొద్దిగా పెద్దది రాయమని నా సబ్మిషన్ అంటే అంటే ఏమంటున్నా, ఒకసారి నా పేరే తీసేస్తున్నారు, ఒకసారి నా ఫోటోవే పెట్టుంది కాదుగా. మీరు ఇప్పుడు కాదు చెప్తా, ఒక నిమిషం, ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ చెప్తాను నేను. అసలు మీరు నేను ఫస్ట్ టైం కదా కలవటం. అవును, ఇవాళ అవును సార్, ఇంతకుముందు ఎప్పుడు మనం ఎక్కడ తారసపడలేదు. పెళ్ళి కలిసాం, అదే పెళ్ళిలో కలిసాం, వెంకయ్యనాయుడు గారి మనవడు పెళ్ళిలో, మనవడాల పెళ్ళి అక్కడ, అంతే కదా. అవునండి, ఓకే.
కానీ మీరు మమ్మల్ని బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి మీరే ప్రకటనలు ఇచ్చుకున్నారు ఏకపక్షంగా. అవును తీసుకున్నాం. సో మీరు బహిష్కరించేదని నేనే బహిష్కరిస్తున్నానని చెప్పి నేను అన్నా. అవును ఎందుకంటే నేను నాకు కూడా తిక్క ఉంది, దానికి లెక్క ఉంటుంది, దానికి లెక్క ఉంటుంది అనుకోండి పోతే పవన్ కళ్యాణ్ భాషలో. ఓకే సో అందుకని అయిపోయింది, ఆ అధ్యాయం అయిపోయింది. అమిత్ షా గారు వచ్చారు మాట్లాడారు, అది అయిపోయింది. వాళ్ళని వెళ్ళమన్నాను, దీన్ని సెటిల్ చేయమన్నాను, మన వాళ్ళు వచ్చారు మాట్లాడారు. మాదేంటంటే మాకేమీ ఎవరితోనూ తగాద పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఉంటుంది సార్, మాకు రాజకీయ పార్టీలు కూడా ఉండకూడదు. అది కాకుండా ఆ రోజు ఆ ఇష్యూ కూడా చాలా సిల్లీ ఇష్యూ. స్టూడియోలో ఎవరో ఒక వచ్చిన ఒక గెస్ట్ ఆవేశపడి ఇంకో గెస్ట్ మీద చేసుకుంటే దానికి నన్ను బాధ్యుని చేసేసి పాపం అప్పటికీ ఆ రోజు స్టూడియోలో ఉన్న కండక్ట్ చేస్తున్న మా వెంకటకృష్ణ ఏమో ఆపించేశాడు లైవ్. సో అయినా సరే మమ్మల్ని బాధ చేసి అన్నారు. తర్వాత మరోజు నేను మీ విష్ణువర్ధన్ రెడ్డిని పిలిచా, ఆయన శ్రీనివాసరావు గారిని పిలిచాను, ఇద్దరిని పిలిచాను. ఆయన వచ్చాడు, ఆయన వచ్చాడు, ఈయన రాల విష్ణు ఆగింది. సో ఆయన నేను చెప్పాను, నేను జరిగింది ఏదో జరిగిందని చింతిస్తున్నాను, నేను చెప్పండి అని చెప్పాను. వచ్చాడు, చెప్పేశాడు, అయిపోయింది. కానీ మీరు దాన్ని ఏదో పెట్టుకున్నారు, నేను చెప్తాను. అందుకని ఏంటంటే నేను కూడా చెప్పాను, సరే ఆ నలుగురిని నిషేధించేసేయండి అన్నా. నాకేం హోటల్ లేదు, నేనే అన్నా. మీరు ముందు అన్నారు, నేను తర్వాత అన్నా. ఆ తర్వాత కథ సుఖాంతం అన్నారు, ఇప్పుడు సుఖాంతం అవునండి అయిపోయింది. ఇప్పుడు మీరు మా వాళ్ళు వీర్రాజు గారిని పిలుస్తున్నామన్నారు, పిలుచుకోండి, శుభ్రంగా పిలవండి, నాకేంటి సంతోషం. ఇప్పుడు మీకు నాకు ఏం తగాదాలు ఉండవు, ఎందుకు ఉంటుంది సార్? సిద్ధాంత రాద్ధాంతాలు లేవు, ఆస్తి గొడవలు లేవు, ఏ పంచాయతీ లేదు, మీదో రాష్ట్రం మా నాదో రాష్ట్రం. ఇంకా మాట్లాడాలంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు నాతో బాగానే ఉంటారు, ఇక్కడ కూడా టీఆర్ఎస్ వాళ్ళు బాగుంటారు. మీ యొక్క అభిప్రాయంతో నేను 100% ఏకీభవిస్తాను, మీకు పాదాభి నమస్కారాలు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది నా ఉద్దేశంలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే గొప్ప రాష్ట్రం అండి. ప్రపంచంలో భారతదేశం ఎంత గొప్ప దేశమో ఆంధ్రప్రదేశ్ అంత అద్భుతమైన రాష్ట్రం అండి. ఇంచేత మన వాళ్ళు ఎక్కడికెళ్ళినా ప్రపంచ దేశాల్లో 10% మన వాళ్ళు ఉంటారు. చెప్తా మీకు, నేను దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తాను. చెప్పండి. గుజరాతీలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒకే టైప్ వాళ్ళు, హైలీ ఎంటర్ప్రైజింగ్ నేచర్. ఎస్, కష్టపడతారు వాళ్ళు, కష్టపడతారు వీళ్ళు, కష్టపడతారు బాగా డెవలప్ అవటానికి, ఫైనాన్షియల్గా డెవలప్ అవడానికి ఇదే వాళ్ళ ఏజెండాగా ఉంటుంది. సో అందుకని మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ప్రజలు అంత పేదవాళ్ళేం కాదు, అక్కడ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, చాలామంది ఆర్థికంగా కష్టపడి పైకి వచ్చిన వాడు. అంటే నేను అది దోచుకుని కాదు, నా పాయింట్ అది కాదు. కాదు కాదు, అసలు ప్రజలు ఏంటంటే, అంటే చెప్తా, ప్రజలు సంపన్నులే, రాష్ట్రం మాత్రం పేదది. తెలంగాణ అది రివర్స్, ప్రజలు పేదవాళ్ళు, రాష్ట్రం సంపన్నం. అది మన వాళ్ళు ఇక్కడికి రాబట్టి, మా వాళ్ళు ఇక్కడ రాబట్టి, మీ వాళ్ళు కాదు మా వాళ్ళు ఇక్కడికి రాబట్టి. సరే పోనీ, మీ వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఎవరు ఎక్కడికి వచ్చినా లాభపడింది తెలంగాణ అండి. ఎస్, ఆ పని మీరు చేసుకోండి. తెలంగాణ వాడు కాదు, గుజరాత్ వాడు కూడా వచ్చినట్టు చూసుకోండి. మీరు మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడికే అంటున్నాను. సో గుజరాత్ వాళ్ళు కూడా ఏంటంటే కాన్ఫిడెంట్గా నేను ఉండాలి సార్, గుజరాత్ తీసుకోండి. ఇది హృదయానికి సంబంధించిన అంశాన్ని మాట్లాడుతున్నాను, నేను రాజకీయ నాయకుడిగా మాట్లాడాను. కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎవరైతే రాజకీయాల్లోకి రానివ్వండి, ఎవరైతే అధికారంలోకి రానివ్వండి, ఎవరో వాళ్ళు వస్తారేమో రానివ్వండి. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో సరైనటువంటి దృక్పథం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఉందనేది సవినయంగా మీకు మనవి చేస్తాను. ఓకే.